అచ్చా రేట్లు ఎట్లున్నాయండి? మన దగ్గర ఈ 3-10 రూపాయలు సార్ యాపాలు. 3 కలిపి 10 రూపాయలు? 3-10 రూపాయలు సార్. మన ఇంట్లో అమ్మ అందరికీ వేసి ఇస్తుంటే మనం ప్లేట్ పట్టుకొని ఎట్లా అయితే రెడీగా ఉంటామో అట్లా వెయిట్ చేస్తుంటారు ఇక్కడ. నమస్తే, ఎందరో తిండి వద్దు అందరికీ నా వందనాలు. అందరు ఇట్లు మంచిగానైతే బిందాసుకున్నా, సేఫ్గా కిరాకున్నా, మీరందరూ కూడా మంచుకున్నారని అనుకుంటున్నా. ఇవాళ రామచంద్రపురం దగ్గరున్న ఆపం దిన్నికి వచ్చాం అనమాట. కొత్త రకంగా చూపిద్దాము, మీకు తెలియంది చూపిద్దాం అనిపించింది. అందుకనే రామచంద్రపురం దగ్గరున్న షాజహాన్ హోటల్లో ఆపం అని ఒక కథనక్ టిఫిన్ దొరుకుతుంది అనమాట. మళ్ళీ టిఫిన్ ప్రైస్ కూడా చాలా తక్కువ, నడుగురు అసలు ఆ టిఫిన్ ప్రైస్ ఎంత తెలుసుకుందాం. లోపల ఆయనతో మాట్లాడి ఎప్పుడు పెట్టిరు ఏందని ఆ కథంతో తెలుసుకుందాం. ఏడున్నాం ఇవ్వాలంటే రామచంద్రపురం దగ్గరున్న A1 ఫ్యామిలీ రెస్టారెంట్ పక్కలనే, పాత బస్టాండ్ పక్కల. ఈ లోపలికి వస్తే షాజహాన్ హోటల్ అని ఉంటుంది, బోడిగీడు ఏమి ఉండదు. నడుగురు లోపలికి పోయి అది ఏడుందో ఏంది కథ అన్ని తెలుసుకుందాం. వచ్చేసేరు అన్న. నమస్తే. నమస్తే అండి. మీ పేరు? నా పేరు మొహమ్మద్ అబ్దుల్ ఖుద్దూస్ అండి. ఎప్పుడు స్టార్ట్ చేశారండి? ఇది మా నాన్నగారు 86లో స్టార్ట్ చేశారండి. ఆ తర్వాత ఆయన కాలం చేసిన తర్వాత ఇది మనకు అప్పు చెప్పేశారు. మీకు అప్పు అయిపోయి మీరు మీరు చేస్తున్నారు? నేను రన్నింగ్ చేస్తున్నానండి. 2002లో నాకు అప్పు చెప్పారండి ఆయన. 2002లో? అవును. అప్పటి నుంచి నేను. ఏమేమి దొరుకుతాయండి మన ఇక్కడ? ఇక్కడ మన దగ్గర ఆపాలు దొరుకుతాయండి. మినపట్టు ఉంటుందండి, ఇడ్లీ ప్లస్ ఓతప్పం. ఇప్పుడు ఆపం అంటే చిన్న బాండులు వేసి చేస్తారు, అది ఉల్లిపాయ అదే ఉంటుంది. ఓకే ఓకే. కేరళ అట్ సైడ్ అయితే ఆపం ఉంటుంది. అవునండి. ఈ దగ్గరలో అయితే ఆపం లేదు. ఈ రామచంద్రపురంలో కూడా నేనేనండి ఆపాలు వేసింది. ఇంకెక్కడ దొరకదండి, ఇంకెవరో వేయట్లేదండి. వన్ అండ్ ఓన్లీ ప్లేస్ ఆపం దొరికే ప్లేస్ ఇది ఆపం. మేము లాస్ట్ ఇయర్ తిన్నాము, అది మీకు చూపించాలనిపించి ఇప్పటివరకు ఇది ఎవరు చేయలేదు. లేదండి, ఎవరు చూపించలేదు. లేదండి, ఎవరు పెట్టలేదు. ఇది లోపలికి ఉంది బోర్డు కూడా లేదు కదా దీనికి? నాకేమీ లేదండి. అంటే మా నాన్నగారి హ్యాండ్ ఓవర్ లో ఉండేది బోర్డు. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత బోర్డు కూడా వెళ్ళిపోయింది. ఇంకా ఆయన పేరు మీద అలా రన్నింగ్ అయిపోతుంది. అప్పటి నుంచి అలాగే వస్తూ ఉంటారు. ఈడికి రానికి అడ్రస్ ఎట్లా అండి? ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి తెలియాలి కదా, అంటే మీ రామచంద్రపురం వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు మీరు? అవును, తెలుసు. మన రామచంద్రపురం సార్, ఇదే పాత బస్టాండ్ పాత బస్టాండ్. నేమ్ నాది మొహమ్మద్ అబ్దుల్ ఖుద్దూస్. అయితే అది లేదు, అది చెప్తే ఎవరికి తెలియదు. షాజహాన్ అంటే నోటెడ్ ఇంకా మార్కెట్ లో. షాజహాన్ అంటే ఇంకా అందరికీ తెలుసండి. మన రామచంద్రపురం అంతా షాజహాన్ హోటల్ అంటే ఇంకా అందరికీ నోటెడ్. రేట్లు ఎట్లున్నాయండి? మన దగ్గర ఈ 3-10 రూపాయలు సార్ యాపాలు. 3 కలిపి 10 రూపాయలు? 3-10 రూపాయలు సార్. మినపట్టు అయితే 1-10 రూపాయలు సార్. చాలా తక్కువ అంటే 3 కలిపి 10 రూపాయలు అంటే మనం 9 తిన్న 30 రూపాయలు, సిటీలో 30 రూపాయలు, 35 రూపాయలు, 40 రూపాయలు అని చెప్పిన. ఇప్పుడు అప్పటి నుంచి ఉందండి. మీరు స్టార్ట్ చేసినప్పుడు రేట్ ఎంత ఉండదు? అప్పుడు నాన్నగారు స్టార్ట్ చేసి, నాన్నగారు స్టార్ట్ చేసినప్పుడు 1 రూపాయ ఉండేది. 1 రూపీస్ ఒకటి రూపాయకి ఒకటా మూడు? ఒకటి ఒకటి అండి. 1 రూపీస్ ఒకటి. ఓకే, అంటే అప్పటికిప్పుడు ఎంత పెరిగింది అది? అప్పుడు రూపాయి కొట్టి ఇప్పుడు 10కి 3. అన్నీ కూడా పెరిగిపోయినాయి సార్. అయితే మామూలుగా ఇప్పుడు ఏంటంటేనండి, అదే రేట్ మీద ఇంకా అలాగా ఆయిల్ రేట్లు అన్నీ పెరిగిపోయినాయి కదా, దాని గురించి అని చెప్పేసి ఇంక ఇలాగా చేయవలసి వచ్చిందండి. లేకపోతే మనకి గిట్టుబాటు అవుతుంది ఇక్కడ. ఎన్ని రకాల చట్నీలు దొరుకుతాయండి? చట్నీలు 2 రకాలు ఉంటాయి సార్ నా దగ్గర. ఏవేవి అయితే? గుళ్ళు అండి, వేరుశెనక్కాయ గుళ్ళు, పచ్చిమిర్చి ఒకటి అండి. వేరుశెనక్కాయ గుళ్ళు ప్లస్ ఎండుమిర్చి ఒకటి అండి. పచ్చిమిరపకాయలతోని ఒక పల్లి చట్నీ ఉన్నది, వెండుమిరపకాయలతోని ఒకటి ఉన్నది. టైమింగ్స్ ఏంటండి? ఇది ఎప్పటి వరకు ఉంటుంది? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది పొద్దున? నేను మార్నింగ్ 8 సార్. 8 నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? 1 గంట వరకు ఆపలు. 1 గంట వరకు స్టూడెంట్స్ కుర్రలు అది వస్తుంటారండి మన దగ్గర. సూపర్. ఈ పొయ్యిలు ఇంకా 4 పొయ్యిలు ఉన్నాయి, కంటిన్యూగా నడుస్తూనే ఉన్నాయి. తినటోళ్ళు అంటే గుర్తుపట్టి వస్తున్నాడు, చిన్నప్పటి నుంచి వచ్చేటోళ్ళు వస్తున్నాడు మీ కానుంచి. అవునండి. ఇప్పుడు ఇక్కడ అన్ను ఉన్నాడు, ఆయన చిన్నప్పటి నుంచి వస్తున్నాడు అంట. ఎట్లుంటది అన్న టేస్ట్? అప్పటికిప్పటికి ఏమన్నా మారిందా? ఏం మారేది ఏముండదు అన్న. ఇది డైలీ రెగ్యులర్ గా ఇవాళ 100 మంది తింటే రేపు పొద్దున ఇంకొక 10 మంది పెరుగుతారు. తగ్గే కూడా ఏముండదు. ఇది కూడా వచ్చింది ఏంటంటే, ఇప్పుడు మీరంటే వీడియోలో ఇవి షూట్ చేస్తారు, టెక్నాలజీ పెరిగింది. అప్పుడు టెక్నాలజీ అది కూడా ఏం లేదు. అప్పటి నుంచి కూడా అంత మౌత్ పబ్లిక్ సిటీ ఓన్లీ, చుట్టుపక్కల ఏరియాలు, ఈ చుట్టుపక్కల ప్రతి ఒక్కళ్ళు కూడా బాజీ గారు ఉన్నారంటే అది ఒక వెహికల్ సైజ్ చూసారు కదా. ఇంకా ఇప్పుడు గిరాక్ తక్కువ ఉంది. అసలు ఇవాళ మండే కదా, ఇంకా రాలేనట్టున్నారు. ఇంకా హైలైట్ ఉంటుంది అంటే ఇది ఏమంటారు ప్లేస్ కూడా
లోపలికి ఉంటుంది, బోర్డుకి ఏమి ఉండదు. కానీ అప్పటి నుంచి వస్తే జనం మాత్రం అట్లా ఎగబడుతూనే ఉంటాయి. రోజు మండే మండే అని కూడా పోయి కంటిన్యూ ఇంకా నడుస్తూనే ఉన్నాయి. 1 వరకు ఉంటుందంట టిఫిన్. మామూలుగా మన దగ్గర అయితే 10-11 వరకు అయిపోతుంది. సూపర్ బాబు, ఇట్లే మంచి ఫుడ్ జనాలందరూ పెట్టు. జనం బాగుంటే నువ్వు బాగుంటావు, నువ్వు బాగుంటే మేము బాగుంటాం. థ్యాంక్ యూ. షాజహాన్ హోటల్ అంటే అందరు బాగా గుర్తుపడతారనమాట. ఇలా రామచంద్రపురం దగ్గర ఉన్న షాజహాన్ హోటల్లో ఆపాలు తింటున్నాము. నేను లాస్ట్ ఇయర్ తిన్న ఇది మీకు ఎట్లనో చూపించాలనిపించింది. ఆపం అంటే ఏం లేదు, చిన్న చిన్న దోశలు వేస్తారు. యాక్చువల్గా కేరళ స్టైల్ ఆపం వేరు, ఇది ఈ ఆపం వేరు. 2 రకాల చట్నీలు ఉంటాయి. ఒకటి పచ్చిమిరపకాయలతో చేసే పల్లి చట్నీ, ఇంకోటి ఎండుమిరపకాయలతో చేసే పల్లి చట్నీ. 2 పల్లి చట్నీలే, కాకపోతే మిరపకాయలు అలాగనమాట. మన షాజహాన్ హోటల్లో, రామచంద్రపురం దగ్గర ఉన్న షాజహాన్ హోటల్లో ఆపం ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. చట్నీల కారం మాత్రం గట్టిగా ఉంటుంది, నోట్లో నీళ్ళను ముట్టిస్తుంది ఆ కారం. అసలు సిసలైన ఊరి టిఫిన్ అంటే ఇది. 10-3 ఆపాలంటే ఆయనకి ఎట్లా గిట్టుబాటు అవుతుంది ఏందో నాకు అర్థమైతే లేదు. అంగా ఆయన అట్లా మెయింటైన్ చేస్తుండో, జనం కూడా అట్లే ఇవ్వడుతున్నారు. వచ్చిన వాళ్ళందరినీ ఆ పలకరింపు అదంతా కూడా, గోదావరి జిల్లాలో ఆ పలకరింపులు కానీ ఆ మర్యాదలు ఉంటాయి కదా, అవిడ కనిపిస్తూనే ఉంటాయి మనకు. కాదని దాని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది మనకు. పదికి 3 ఆపాలు, రచ్చలు ఏపరిచి పెట్టచ్చు. ఇంకా మినపట్టు కూడా దొరుకుతుంది. మినపట్టు, ఊతప్పం. అప్పుడు ఎవరు అన్నారు కదా మినపట్టు ఊతప్పం రెండు ఒకటే అని, మరి ఇక్కడ రెండు ఉన్నాయి అలగలగ. మినపట్టు ఉంటుందంట, ఊతప్పం ఉంటుందంట, ఇడ్లీ ఉంటుందంట. ఇడ్లీ కూడా 10-3 ఇడ్లీలు. మన ఇంట్లో అమ్మ అందరికీ వేసి ఇస్తుంటే మనం ప్లేట్ పట్టుకొని ఎట్లయితే రెడీగా ఉంటామో అట్లా వెయిట్ చేస్తుంటారు. ఇక్కడ ప్లేట్ పట్టుకొని అలా టన్ను ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వేసుకుందామా అని. నడువురు పోయి ఒక ఊతప్పం వేపించుకొని వద్దాం. మనం మినప్ప రొట్టె అంటామా అట్టంటామా అది వచ్చింది. ఇక్కడ టిఫిన్ అంతా 10 రూపాయల టిఫిన్ అని చెప్పుకోలేదు. ఎందుకంటే మినప రొట్టె 10 రూపాయలే, ఆపములు 10-3, తర్వాత ఇడ్లీలు 10-3, 10 రూపాయలకే టిఫిన్. ఇది రవ్వలాగా ఉంది. మినపది అని అంటే రవ్వ కూడా ఉంది ఇంట్లో, మళ్ళీ ఉప్మా రవ్వనో ఏం రవ్వనో మరి ఇడ్లీ రవ్వనో. వెరీ స్మూత్, వెరీ స్మూత్, మామూలు స్మూత్గా లేదు. పిండి ఏకదం పులిచింది, ఏకదం అంటే ఏకదం. మీదికెళ్ళి కాలింది నూనె చూసిరా, ఇదైతే అది నెక్స్ట్ లెవెల్ బోనస్ అని చెప్పుకోవచ్చు మనకు. ఈ పిండికి ఆ కాలుడు బోనస్. తింటే నోట్లో నీళ్ళు పుట్టిస్తుంది అది. చట్నీల కారం మాత్రం వేరే లెవెల్ ఉంది. బయట తింటుంటే నాకు ఇంత చెమటలు వస్తున్నాయి, లోపల కూర్చొని తింటే ఇట్లా గారిపోతాయి. మీరు ఒక ప్లేట్ అయిపోయి ఇంకో ప్లేట్ పోవాలంటే పక్క 5-10 నిమిషాలు ఆగాలి. దీని ఎగ్జాక్ట్ అడ్రస్సు పాత బస్ స్టాండ్ పక్కల ది క్యాప్టెన్ జిమ్ అని ఉంది. ఆ లోపలికి అంటే రోడ్ మీద నుంచి గేట్ ఉంటుంది, ఆ గేట్ లోపలికి రావాలి. గేట్ లోపలికి వస్తే మనకు రైట్ సైడ్లో కనిపిస్తుంది ఈశ్వరి ఎంటర్ప్రైజెస్ అని ఏదో ఎలక్ట్రానిక్ షాప్ ఉంది, దాని ఆపోజిట్లో ఉంటుంది. ఎవరైనా ఇక్కడ షాజహాన్ హోటల్ అని అడిగితే చెప్తారంట, లేదంటే షాజహాన్ హోటల్ ఆపం ఏదో దొరుకుతుంది అని అడిగితే చెప్తారంటే, ఇది గూగుల్ మ్యాప్స్లో ఉంటాయి కనుక నేను గూగుల్ మ్యాప్స్లో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. టేస్ట్ మాత్రం అదిరింది. ఏది తిన్నా 10 రూపాయలే. కొత్త టేస్ట్ అనిపిస్తుంది నాకు మినపరొట్టె, ఎందుకంటే నేను ఇప్పటివరకు మినపరొట్టె తినలే. మంచి రవ్వర ఉండి కథనాకు ఉంది ఆ పులుపు, కానీ ఆ పులిచిన పులుపు మీదకెళ్ళి కాలిన తర్వాత ఈ కాలిన టేస్ట్ వేరే లెవెల్ అనిపించింది నాకు. మీకు చూపిస్తే మంచిగా ఉంటుంది కానీ అనిపించింది. ఈ రామచంద్రపురం ఏరియాకి వస్తే ఖచ్చితంగా ట్రై ఏరియా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలియకపోతే వాళ్ళకు కూడా తెలిసినట్టు ఉంటుంది. మనం ఎప్పుడైనా హైదరాబాద్ నుంచి ఇక్కడ వస్తే ట్రై చేయొచ్చు. చాలా ఇట్లాంటి అద్భుతమైన వీడియోలు చేస్తూనే ఉంటాం, మీ నోట్లో ఊరు ఊరిపిస్తూనే ఉంటాం. మీరేం చేయాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట దౌడవాలి ఒకటి చిచ్చాన్ని సబ్స్క్రైబ్ పెట్టిన ఎర్ర ఉంది, ఎర్ర ఉంటే డేంజర్ కాబట్టి దాన్ని సబ్స్క్రైబ్ ఉంటూ నన్ను ఎంకరేజ్ చేయి. ఇట్లాంటి ఖతర్నాక్ వీడియోలు మీకు తెలియని ప్లేస్లో చూపిస్తూనే ఉంటాం, మీ నోట్లో ఊరు ఊరిపిస్తూనే ఉంటాం. ఉంటామా ఎందరో తిండి వచ్చి అందరికీ నా వందనాలు. బాయ్, లవ్ యూ చిచ్చాస్.